करोना समय में एएनएम तम प्राणालनु पणंगा पेट्टी करोना रोगुलनु कापाडारनी जग्गंपेट सीआई सुरेश बाबू कोनियाडारु। जग्गंपेट मंडलम काटावलपल्ली पीहेचसी वद्द निर्वहिंचिन एएनएम सन्मान कार्यक्रमंलो सीआई मुख्य अतिथिगा पाल्गोनी मात्लाडारु। జగ్గంపేటకు చెందిన వందన యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ సంస్థ ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏఎన్ఎంలకు సంస్థ సభ్యులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు। కరోనా సమయంలో ప్రజలకు విశేష సేవలు అందించిన కాట్రావులపల్లి పిహెచ్సి వైద్యులు డాక్టర్ శ్వేతా బిందుతో పాటు 50 మంది ఏఎన్ఎంలను సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు। జగ్గంపేట సీఐ సురేష్ బాబు చేతుల మీదుగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు సిబ్బంది సేవలను గుర్తించి వారిని సత్కరిస్తున్న సంస్థ అధ్యక్షులు పులిప్ర అభినందనీయులని కొనియాడారు। ఈ కార్యక్రమంలో దళిత ప్రజా చైతన్యం జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యానందం ఏఎన్ఎం లో పాల్గొన్నారు। జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సురేష్ గారిని కూడా సాదరంగా స్టేజ్ మీద ఆశీర్వదించాలని కోరుతున్నాం। मैं डाक्टर अंबेर श्वेता बिंदु गारिकि अलगे सोदरुडु सत्यानंद कार्यक्रम एर्पाटु चेयडानिकि गल मुख्य उद्देश्य नेनु गत 23 संवत्सरं नुंडि प्रजासेव चेस्तू उन्नानु। एनाडु कूडा रूपायि आशिंचकुंडा प्रजल कोसमे सेव चेयालनेटुवंटि उद्देश्यंतोटि नेनु स्वच्छंदंगा सेव चेस्तू अनेक सेवा कार्यक्रमालु चेस्तू मुंदुकु वच्चानु। దాంట్లో భాగంగా నాకంటూ ఒక సంస్థ ఉంటే ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఇంకా చేయొచ్చని చెప్పేసి గత 3 సంవత్సరాల క్రితం వందన యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేశాను। ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నాటి నుండి నేటి వరకు కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను। దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం కరోనా సమయంలో ఆశ వర్కర్లు ఎంతో కష్టపడ్డారని చెప్పేసి ఒక 1000 మందికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది। వస్తది అప్పుడు ఏఎన్ఎంలు కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతోటి ఈ రోజు మొట్టమొదటిగా మన కాటరపల్లి గ్రామంలో మీతో ప్రారంభించడం జరిగింది। అంటే నేను ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ మీ అందరూ మీరు చేసినటువంటి సేవల్ని మేము కూడా అంటే మీతో తిరగకపోయినా ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా నాకు ఒక అథారిటీ ఉంది కాబట్టి మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏ సేవలు చేస్తున్నారు అని చెప్పేసి నేను నిరంతరం చూస్తా ఉండేవాళ్ళం। అంటే ఒక కరోనా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కరోనా ఏదైతే ఉందో మొట్టమొదటిగా చైనాలో ప్రారంభమైంది। అక్కడ మనుషులు పడిపోతుంటే మనం టీవీలో అది చూసి ఏంటి ఇలా అయిపోతున్నారు అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది। అందరూ ఇళ్ళకే ఉండాలి, ఇళ్ళలోనే పరిమితంగా ఉండాలి, బయటికి రాకూడదు, బయటకు వస్తే అందరూ కూడా కరోనా బాధితులుగా మారిపోతారని చెప్పేసి చెప్పడం తోటి అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు। మన భారతదేశంలో కూడా కరోనా సైన్యాన్ని మించిపోను ఆ విధమైనటువంటి వాళ్ళు మనకి సకటి సెక్యూరిటీ ఇచ్చి మనల్ని రక్షించి వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ గారికి అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి సన్మాన గ్రహీతలు ఈరోజు సన్మాన గ్రహీతలు ఇక్కడికి హాజరైనటువంటి ఏఎన్ఎంకి ఆశా వర్కర్స్కి మరియు పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు। మనందరికీ తెలుసు 2020 మార్చి ముందు వరకు మన జీవన సరళ ఒకలా ఉన్నాయి, 2020 మార్చి తర్వాత మన జీవన సరళంతా కూడా విభిన్నంగా మన అప్పటి వరకు మన చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే చెప్పిన ప్రత్యేమో ఆ బ్రతికి విభిన్నంగా బ్రతకాల్సినటువంటి గడ్డి పరిస్థితి వచ్చింది। మనందరికీ కరోనా అంటే మార్చి టైంకి లాస్ట్ 2020 మార్చి టైంకి రెండు పరిస్థితి అందరికీ తెలుసు, వైరస్ అంట చైనాలోనంట కుప్పలు కుప్పలుగా వైరస్ వచ్చేస్తుందంట రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి। ఆ వైరస్ ఆ ఏదైతే వీడియోలు వైరల్ అయినాయో ఆ వైరస్ చూసిన సందర్భంలో ప్రతి సగటు మనిషి కూడా ఇబ్బంది పడి భయపడేటువంటి పరిస్థితి। అలాంటి సందర్భంలో మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని మన ఇండియాకి రాకుండా ఈ వైరస్ని ఆపాలని
మొట్టమొదటిసారిగా మన ఫారెన్ ఎవరైతే ఫారెనర్స్ ఎవరైతే ఫారెన్ అటర్నీస్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫారెన్ అటర్నీస్ ఐడెంటిఫై చేసేటువంటి ఫారెన్ అటర్నీస్ అందరినీ కూడా ఐసోలేట్ చేసి లేదా క్వారంటైన్లో పెట్టి 14 డేస్ స్పాన్ అయిన తర్వాత వాళ్ళని బయటకు పంపించే విధానంగా మొట్టమొదటిగా మన కార్యక్రమం మనం చేయడం జరిగింది. మన క్లస్టర్స్ వైజ్గా పిహెచ్సిలు కానీ సిహెచ్సిలు కానీ మనకి ఏ అంటే చాలా మనకంటే చాలా వెనుకబడినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటి రాష్ట్రాలు చాలా రాష్ట్రాల కంటే మనం చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనకి ఒక ఒక స్టేజ్ ఒక సెటప్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మనకంటే 5 రెట్లు ఎక్కువ భూభాగం ఉంది, మనకంటే 5 రెట్లు జనాభా తక్కువగా ఉంది. అంటే వాళ్ళకి